లీకర్ స్కామ్లో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గారి కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీద అభియోగాలు వచ్చిన కారణంగా కవిత తక్షణమే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని, కేసీఆర్ విచారణ చేపట్టాలని నిన్న నిరసన చేపట్టిన బీజేపీ నాయకులను అరెస్టు చేయడం జరిగింది. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ హవేలీ గణపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు వడ్ల నవీన్ కుమార్, జిల్లా నాయకులు వెంకట్, బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రంజిత్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు వడ్ల రామచంద్రం, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మండల బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్యాంసుందర్, మండల బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కర్రెపోచయ్య, దయాకర్, బూత్ అధ్యక్షులు యాదగిరి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో భారతదేశ వ్యాప్తంగా లిక్కర్ మాఫియాతో మన తెలంగాణ సీఎం కూతురు కల్వకుంట్ల కవిత గారు ఉన్నటువంటి విషయం ప్రపంచానికి, మన యావత్ భారతదేశానికి తెలిసిపోయింది. ఇక్కడ ఒక సీఎం గారి కూతురై ఉండి తెలంగాణ ఆడపడుచులందరికీ ఒక రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఒక లిక్కర్ మాఫియా కేసులో ఇరుక్కోవడం చాలా విచారకరం. సీఎం కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ రోజు అసెంబ్లీలో ఒక మాట అన్నాడు, అవినీతి చేసిన ఏ రాజకీయ నాయకుడైనా సరే చివరికి నా కుటుంబ సభ్యులైనా సరే వారిని ఖచ్చితంగా జైలు కట్టిస్తానని చెప్పి చెప్పిండు. మరి ఈ రోజు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తన సొంత కూతురు కవిత గారిని ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి నుంచి తక్షణమే తొలగించి ఆ దానిపైన విచారణ చేపట్టాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ అవేలిగన్పూర్ మండల శాఖ తరఫున మేము కోరుతున్నాం. ఈ రోజు అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ వ్యక్తం చేసి మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా కేసీఆర్ గారు మీరు పాలించాలనుకుంటే కరెక్ట్ గా పరిపాలించండి, ప్రజలకి న్యాయం చేస్తా అని చెప్పేసి, ప్రజల ఆదాయం పెంచా అని చెప్పేసి మీరు మాటిచ్చారు, కానీ మీ కుటుంబం యొక్క ఆస్తులు సంపాదించుకోవడానికి మాత్రమే ఇక్కడ ఒక తెలంగాణ దళిత వ్యక్తిని మోసం చేసి గద్దెనెక్కిన కేసీఆర్, 1500 మంది అమరవీరుల త్యాగాల మీద పునాదుల మీద నువ్వు గద్దెనెక్కి తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా సంపాదించిన అక్రమ సొమ్ముతోటి ఏం వెలుగబెడదామనుకుంటున్నావు కేసీఆర్? ఒక చరిత్రలో నిలిచిపోవాలనుకుంటే మంచి మంచిగా నిలిచిపో, ఒక పిఎం మోడీ గారు లాగా నువ్వు చరిత్రలో నిలిచిపోవాలనుకుంటే మంచి మంచిగా నిలిచిపో. అంతేగాని అక్రమ సొమ్ములతోటి అవినీతి కట్టడాలతోటి అవినీతిగా కాళేశ్వరం కట్టినవు, ఎన్ని కోట్ల అవినీతి అనేది రేపో మాపో బయటపడుతుంది. నీకు ఇంకొక సంవత్సరం మాత్రమే నీకు పరిపాలన ఉంది, ఆ సంవత్సరం అయినా కరెక్ట్ గా పరిపాలించు, లేకుంటే తెలంగాణ వ్యాప్తంగా అవేలిగన్పూర్ వ్యాప్తంగా నీకు చరమ గీతం పాడే రోజులు దగ్గరగా ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఇక మీదట ఉన్న సంవత్సరం కాలం అన్నా శ్రద్ధగా పరిపాలిస్తేనే మంచిది, లేకపోతే మాత్రం నిన్ను ప్రజలు బుందవెడతారని చెప్పి